श्री वासवी कन्या परमेश्वरी अम्मवारी संग्रह जीवित चरित्र पारायणम श्री कन्या परमेश्वरी मायम्म कापाडुम्मा मम्मो पुण्य चारित्र निन्नो నిరతముగా పూజింతు మమ్మ మేము కృతయుగంబున రేణుక ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యక పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా బుట్టిరమ్మ లాలి అని పాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మిచ్చెనమ్మ వీరిప్పుడు శంకరుని బోలియుండే పార్వతీ అంశంబుతో వేషులు ఉదయించే వీరిరువురు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యటములను శ్రీవచ్చము ఈ బిడ్డ దేవులని తలచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిల్క పుష్పంబులమ్మ భుజమందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు తెలియపరిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు విను వెంటనే పుష్పములు జల్లిరమ్మ హృదయమునకు ఆనందమాయనమ్మ బాలబాలిక కప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండెను చక్కగా ఆటపాటలు సాగెను బిడ్డలకు ఐదేళ్ళు వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విలువిద్ద గొప్పగా నేర్చిరమ్మ అష్టాదశాశ్రంబులు నాలుగు వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ బంధువులు పిలిచిరమ్మ వైశ్యులు వేదములు పఠింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్ష ఉపనయనములు చేసిరి రత్నావతి రమణి తోడ విరూపాక్ష వైవాహికంబాయను కాపురంబుడకొచ్చెను కోడలు కనికరంబుగనుండెను ఈ రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబున్నకై పయనించి పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడే జనించెను చంద్రవంశపు రాజుగా ఇతను ప్రఖ్యాతిగాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుతనే గను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూచి రాజు కనుచెదిరి కామాంధుడై బల్కెను కన్య నాకిమ్మంటుచు యా రాజు రాయబారము పంపెను వైశ్యసంగపు పెద్దలు వైశ్యసంగపు పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజరాజా మా కన్న దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా 53 మంది భార్యలు నీ ఇంట ఉండగానే మా వైశ్య కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్టు బలుక ఆ మాట పెడచెవిన బెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను కత్తి యుద్ధము చేసేదా బిడ్డ వీరలు కన్యను ఇవ్వమనిన మూడు లోకమునందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్యకృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగా బాలురను జూచెనమ్మ భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మ బాలురు యుక్తితోడా పెళ్లినే చేతుమని చెప్పినమ్మ గురుశుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లా చేతుమా పెళ్లి అనిరి మాఘమున తరలివచ్చి తక్షణము పెండ్లాడు మంచిదనిరి పెళ్లియే ముఖ్యమైతే బహుళముగా మేమైతే జీతుమయ్యా
లోకమున లేని రీతి పరలోక పెళ్లినే చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమియో బోధగవడక బాలురను మెచ్చుకొనెను మరియును వావి వరసలు గలిపెను అటులైన మరదులారా ఒక పూట ఆదిత్యమును చేతును కాబో అల్లుండనే వెంటనే వంటలను చేయుమనెను రాజు మాటలు తెచ్చిరి పాలురు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరొక వైశ్యబాలుర పంపిరి యోగీశ ఋషాదులన్ ఆదిత్యమిచ్చితే పుణ్యమౌను కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురయించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞాప్తికొచ్చే వారజాక్షుల యందును మరియును వైవాహ విత్తమందు ప్రాణమాణమునందున బొంకొంచు పాపమే అంటదయ్యా విషదముగా యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధనరాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజ బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే అతికిదే గతికదయ్యా అందు నీకేది కావాలను చెప్పుమా చాల పెన్లిల్లాయెను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమా విపులముగా చెప్పుమా మరుదులారా పెళ్లి కావాలన్నచో ముందుగా అన్నమును గతకరాదు అన్నమే ముఖ్యమైతే ముందుగా కన్యకను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుకే మాగమున వచ్చేదనెను వైశ్యభాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మ తక్షణము సైన్యంబుతో రాజు తన సస్వానమున కేగెను వైశ్యులందరూ గూడిరి ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి యువజన సంగమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు ఎప్పెను కైలాస యమలోకము వెల్లుటకు రెండు దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తథ్యము దుర్మార్గుడయ్యుండిన సైంధవుడు అభిమన్ను చంపెనయ్యా సన్మార్గుడయ్యుండెను అభిమన్ను యమపురికి చేరెనయ్యా హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిజీత జచ్చ